హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు వర్షితాస్ కిచెన్. నేను మీ శైలజ. ఈరోజు మనము ఇన్స్టెంట్గా చాట్ను తయారు చేసుకుందామండి. చాట్ అంటే బఠానీతో కాదు, పూల్ మఖానాతోటి, అదేనండి మన తామర గింజలతోటి చాట్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. చాలా ఫాస్ట్గా తయారు చేసుకోవచ్చు. పిల్లలకి హాలిడేస్ కదండి, ఈవినింగ్ స్నాక్ టైంలో ఇలా తయారు చేసిస్తే ఎంతో ఇష్టంగా తింటారు. దానికోసం నేను 2 కప్పుల పూల్ మఖానా తీసుకున్నాను. స్టవ్ మీద పాన్ పెట్టుకొని ఆయిల్ కానీ నెయ్యి కానీ ఏమి వేయకుండా మనం పూల్ మఖానాని ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని మాడకుండా ఫ్రై చేసుకోవాలండి. దగ్గరుండి కలుపుకుంటూ మనం పూల్ మఖానా పట్టుకుంటే ఇలా క్రిస్పీగా అయ్యేలాగా వచ్చేంత వరకు వేయించుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టుకుంటే మాడిపోతాయండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే, చూసారు కదా నేను ఇలా అంటే ఎంత క్రిస్పీగా ఉందో, అలా అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని వేరొక ప్లేట్లోకి తీసుకొని పక్కన ఉంచేసుకోవాలి. మనం అదే ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ నెయ్యిని తీసుకున్నాను. ఈ ప్లేస్లో మీరు ఆయిల్ని కూడా తీసుకోవచ్చు. తర్వాత 1/2 టీ స్పూన్ పసుపును కూడా వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ కారాన్ని కూడా వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ కానీ లేదా 1/2 టీ స్పూన్ కానీ ఆమ్చూర్ పౌడర్, అంటే మన ఎండు మామిడికాయ పొడి అండి. ఆమ్చూర్ పౌడర్ అంటే ఏ షాప్లో అయినా దొరుకుతుంది. తర్వాత చాట్ మసాలా 1/2 టీ స్పూన్ వేసుకొని వీటన్నిటిని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఆయిల్ కానీ నెయ్యి కానీ చాలా తక్కువ పడుతుందండి, చూసారు కదా. ఈ విధంగా వేసుకొని బాగా కలుపుకొని ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పూల్ మఖానాని ఈ ప్యాన్లో వేసేసుకొని బాగా కలుపుకోవాలి. ఇవి పూల్ మఖానా హెల్త్కు చాలా మంచిదండి. తర్వాత 1 ఉల్లిపాయని కట్ చేసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. టమాటాని 1 చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. తర్వాత కొంచెం కొత్తిమీరను కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకొని, మీ దగ్గర ఇంట్లో సేవ్ కానీ లేదా ఇలా పల్లీలు వేయించిన పల్లీలు కానీ ఉంటే వాటిని పైన చల్లుకొని ఈ విధంగా బాగా కలుపుకోవాలి. వీటన్నిటిని కలిసేలాగా బాగా కలుపుకోవాలి. అంతే అండి, ఎంతో ఫాస్ట్గా మన పూల్ మఖానా చాట్ రెడీ అయిపోయింది. ఇన్స్టెంట్గా తయారు చేసుకోవచ్చండి. ఇవి డయాబెటిక్ ఉన్నవాళ్ళు కానీ, బరువు తగ్గాలనుకునే వారికి కానీ ఈవినింగ్ స్నాక్ లాగా తీసుకోవచ్చండి. ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తే మంచి ప్రోటీన్ ఫుడ్ అండి ఇది. నా వీడియోలు కనుక నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో చూసిన వెంటనే లైక్ చేయండి ఫ్రెండ్స్.